ఏమో నాకు తెలిసి కూడా పలు రకాలైనటువంటి మోసాలను నేను చూశాను కానీ ఈ రకమైన మోసం ఇంకొక రక కొత్త రకమైనటువంటి మోసాన్ని ఇంట్రడ్యూస్ చేశారు సో మోసాలు పలు రకాలు అది ఏదైనా ఏ రకమైన ఉన్న రకం ఉండొచ్చు కానీ ఇది మనం మీరు కూడా చాలా రకాలుగా చాలాసార్లు వినింటారని కానీ ఇది ఈసారి కొత్తగా వింటున్నాం ఏమంటే ఏదైనా షాప్ వెళ్తే పర్చేస్ చేసి డబ్బు ఇవ్వకుండా మేము మీకు ఫోన్పే చేస్తాము మీకు గూగుల్ పే చేస్తామని చెప్పి మీరు చెప్పండి మీ ఫోన్ నెంబర్ చెప్పండి మా వాడితో వేపిస్తాను మీకు అని చెప్పి వీడు వాడికి ఎవడికో వాడి ఇంకో ఫ్రెండ్కి ఫోన్ చేసి అన్న లేకపోతే అన్నానో మామనో అయ్యో ఈ ఫోన్కి ఇమీడియట్గా 5000 పర్చేస్ చేసినాను గూగుల్ పే ద్వారా పంపించు అంటే ఒక మెసేజ్ వచ్చే మాట్లాడిన 2 నిమిషాల కదా ఒక మెసేజ్ వస్తుంది షాప్ అతనికి వాళ్ళు ఏమనుకుంటారు దాన్ని చూసి అది ఫోన్ నెంబర్ నుంచి మీకు రాదు మెసేజ్ అది ఇంటర్నెట్ ద్వారా మెసేజ్ వస్తుంది అంటే జనరల్గా మామూలుగా డబ్బు మనమైతే ఎవరికైతే పంపుతామో డబ్బు మనమైతే ఎవరికైతే మనము పే చేయాలో ఇన్ జనరల్గా పోతామో అది దాని మేరకు ఎలా వస్తుందో ఒరిజినల్గా ఎలాగ వస్తుందో ఇప్పుడు ఈ ఎవరైతే ఈ ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు పంపించే మెసేజ్లో కూడా సేమ్ అదే నెట్ రూపకంగా వచ్చేస్తుంది సో షాప్ వాడు ఏమనుకుంటాడు ఓ కరెక్టే మా దగ్గర కొన్ని డబ్బు వచ్చేసింది అనుకుంటాడు యాక్చువల్గా అకౌంట్కు జమ కాదు నువ్వు అకౌంట్ ఎవరు జనరల్గా ఎవరైనా ఏం చేసుకుంటారు మెసేజ్ చూసుకుంటాం కదా మనం ప్రతిసారి అకౌంట్ చూసుకోం కదా అకౌంట్లో అయిందా లేదా అని చూసుకోం కదా సో ఎవరైతే కొంచెం జాగ్రత్త పడి ఇప్పుడు అకౌంట్ చూసుకొని ఇచ్చారో కంప్లైంట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం జరిగింది రమ్మన ఇన్స్పెక్టర్ని ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కేసు నమోదు చేయడం జరిగింది ఎవరు చేశారు ఏం సంగతి ఏంటి కదా దాని మీద విచారణ జరిగింది దానిలో కొంతమంది ముద్దాయిలను కూడా అరెస్ట్ చేశాం అందరూ ముద్దాయిలు కూడా యంగ్ చాప్స్ అందరూ యుక్త వయస్కులు ఆర్డీ 20, 22, 23, 24 ఉండేటువంటి వయస్కులు అది అందరూ కూడా లోకల్సే వీళ్ళ మోడస్ ఆపరేండి ఈ విధంగా ఉంది ఇప్పుడు డింగ్ డాంగ్ అనే ఒక యాప్ ఉంది యాప్ను డౌన్లోడ్ చేసుకొని యాప్ ద్వారా ఏ షాప్కైనా ఎవరికైనా కూడా మెసేజ్ పంపితే మీ దాంట్లో అకౌంట్లో డబ్బులు పడ్డాయి అని ఒక మెసేజ్ వస్తుంది పడ్డాయా లేదంటే మీరు వెరిఫై చేస్తే తప్ప మీకు తెలియదు పడ్డాయా లేదా అనేది కాబట్టి ఆ ద్వారా పలు షాప్స్లో వీళ్ళు ఈ విధంగా మెసేజెస్ పంపి చాలా జల్సాలు చేశారు చాలా సరుకులు కొన్నారు అవన్నీ జరిగాయి కాబట్టి షాప్స్ వాళ్ళు ఇచ్చినటువంటి దాని మీద కేసు కట్టడం జరిగింది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది నిన్న ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది వంటవంశీయ గారి ఆధ్వర్యంలో అయితే దీని మీద పత్రికల వాళ్ళు కానీ మిగతా ఎలక్ట్రానిక్ మీడియా కానీ దీని మీద చాలా వైడ్ పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది మోసాలు ఎందుకంటే మోసపోయేవాడు ఎలాగో మోసపోతుంటారు కానీ మోసాలు చేసేటువంటి విధానాలు రోజు రోజుకు కొత్త సిస్టమ్స్ వస్తున్నాయి సో ఆ కొత్త సిస్టంలో భాగమే ఇప్పుడు ఈ సిస్టమ్ కాబట్టి షాప్ కీపర్స్కి కానీ లేకపోతే మిగతా వాళ్ళందరికీ కూడా మీరు బాగా ఎన్లైట్ చేయాలి పత్రికల్లో కూడా కొంచెం మంచి కవరేజ్